అది ప్రభుత్వం లీక్ అన్నానా లేకపోతే ఏమైనా తెలియదు కానీ వాట్సాప్లో చిన్న ఇది సర్క్యులేట్ అవుతుంది. అవసరమైతే చట్టం ఉపయోగించి ఈ క్యాంపర్ ఖాళీ చేస్తాం మేము అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు ఒకటి లీక్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. మేము ప్రభుత్వం అడుగుతున్నాం, క్యాంపే మీరు సరిగ్గా పెట్టుకోకపోతే వీళ్ళు ఊళ్ళో రక్షణ ఏమి ఇస్తారు, నమ్మకం వదులుతా రెండు వేళ్ళకని నేను అడుగుతున్నా. కాబట్టి అటువంటి ఆలోచన నిజంగా ఏదైనా ఉంటే దయచేసి ప్రభుత్వం మానుకోవాలి. మేం చెప్తున్నాం మీరు తీసుకెళ్ళండి, లేదంటే మేము దింపొస్తామని చెప్పాం వాళ్ళ భరోసా కోసం. మేము తీసుకెళ్తా ఉన్న రక్షణతో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇక్కడ నుంచి ఆ ఊరు అంటానికి ఏం అవసరం లేదు, వాళ్ళు వెళ్ళగలుగుతారు. వీళ్ళు ఎవరు మన పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళు కాదు, ఈ జిల్లా వాళ్ళే ఇక్కడే పనిచేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. మేము అడుగుతుంది ఏంటి, ఆ ఊళ్ళో వీళ్ళ జీవన విధానం సాఫీగా ఉండడానికి రక్షణ అడుగుతున్నాం. అంతేకాని క్యాంపు నుంచి పిన్నెలో లేకపోతే ఇంకో ఊరు అంటే రక్షణ అడగట్లా, మీరేం వ్యాన్లో తీసుకెళ్ళి పోలీస్ ఎస్కార్ట్తో మన దొంగలాగా తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెళ్తారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఉంటే నమ్మకం ఏదైతే మేము వీళ్ళందరిలో నమ్మకం కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నామో ఆ ప్రయత్నాలు మళ్ళీ మొదటికి వస్తాయి. పరిస్థితి ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయిపో పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని మీరు కావాలని లీకులు ఇచ్చారా లేదంటే మీ ఉద్దేశం మాకు తెలియదు, కానీ అటువంటి ప్రయత్నం చేస్తే మాకంటే నష్టం ప్రభుత్వానికి. ఇప్పటికే ప్రభుత్వం మీద ఒక రకమైన ఏహభావం అపనమ్మకం కలిగింది, దాన్ని ఇంకా పెంచుకోవద్దు. ఇది ఒక అవకాశం ప్రజల్లో నమ్మకం కలిగించి తీసుకెళ్ళడానికి అవకాశం సద్వినియోగం చేసుకోండి. మేము కూడా దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తాం. మీడియా నుంచి అన్న క్వశ్చన్స్ కదా, అసలు మా కార్యక్రమాల్లో మీరు వాచ్లో 12 గంటలు నిమిషానికి 60 సెకండ్లు గంటకు 60 నిమిషాలు ఎలా ఉంటాయో అది అంత నిజం, మా కార్యక్రమం కూడా అంతే నిజం. అందరికీ నమస్కారం అండి. చెరో ఆత్మకూరు ప్రోగ్రాం ప్రకారం జరుగుతుంది. చెరో ఆత్మకూరు ఏమి వాయిదా వేయలేదు, ఆగలేదు. చెరో ఆత్మకూరు జరుగుతుంది, అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం అనుకున్న ప్రకారం ప్రోగ్రాం ప్రకారం అందరూ రావాలి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.